So, what ingredients are you going to use? Gongura paste, keema, alamilpai paste, ulipayalu, pasupu, pachimirchi, salt, garam masala, garam. Okay, anyway, start with Gongura keema. First oil. Normally, the keema manam mandi tiram chala chala baguntadi andulo ni gongura vesam ante inka baguntundi asalu ila aina tinu so chicken keema chestu untara entla eppudaina no chestam avuna chicken keema var pachadi kudu chestam avuna pachadi 3 months varaku untadi avuna ante mem bike kelthuntam kada avuna avuna pachadi kudu chicken pachadi ekkuva mattam generally entlo gongura ante mutton keema gongura chicken biryani gaani gongura mutton gongura chicken chestu untara enta ekku ante meega asle aakurulu ante baishtu unnattundani anni aakurulu estarandi aa gongura okate kaadu kaani gongura esindante manchiga pullati flavor chaala chaala baagundi annitikante better ante gongura chukkakuru kuda estarandi aa chukkakuru kuda baagundi nenu chukkakuru ekku pappu chestam chukkakuru pappu indulo chicken lo esthe baagundi avuna chukkakuru chicken baagundunda okay try cheyali మళ్ళీ టమాటా వేయకూడదు అందులో ఆ పేస్ట్ పోస్తుంది ఉల్లిగడ్డ చుక్కకూర చికెన్ చికెన్ సో స్టార్టింగ్ లోనే వేసాలి ఆకుకూర చికెన్ పాలకూర కూడా వేయొచ్చండి పాలక్ చికెన్ గోంగూర బదులు పాలకూర వేయాలి ఈ మటన్ ఫస్ట్ ఆనియన్ వేయడం తర్వాత కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఓకే ముందే కొంచెం బాయిల్ చేసుకొని వచ్చాను ఓకే ఓకే అంటే తొందరగా అవుతుంది ఓకే ఓకే సారీ నార్మల్ గా ఎంతసేపు బాయిల్ చేయాలి మనం కీమా వేసిన తర్వాత 15 మినిట్స్ ఆహా 10 మినిట్స్ చాలు అంటే ముందే బాయిల్ అయిపోయింది కాబట్టి ఓకే ఎక్కువ టైం పట్టదు ఆహా ఇంకొంచెం వేడి ఉంటుంది ఓకే కీమా సో ఎవరికి మీ ఇంట్లో బాగా ఫేవరెట్ కీమా అంటే మా పాపకి ఎక్కువ అండి ఆహా పాప గోంగూర వేస్తే బాగా తింటుంది బాబుకి పాలకూర వేస్తే ఇష్టం ఓకే ఓకే మా ఆయన అయితే అన్ని ఏ పెట్టినా తినేస్తా పేరు పెట్టదు ఏముండదా ఏ వండినా తినేస్తా అవునా ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా అసలు ఏమన్నా అవునా తినేస్తా పెళ్ళైనప్పటి నుంచి అంతేనా ఏదున్నా తినేస్తాడు ఈ పిల్లలు అల్లరి చేస్తారు కానీ అతను ఏడున్నా పెట్టేస్తాడు బిజీ బిజీ ఉంటాడు కదా ఏదో తినేసి మీ వారు ఎప్పుడెప్పుడు ఇంట్లో ఉంటారండి అసలు ఎప్పుడు రాజకీయాలు అంటే ఉంటారా ఇంట్లో ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒక మ్యారేజ్ రోజు ఒక రోజు బయటకు వెళ్తాం మ్యారేజ్ డే కాకుండా ఇంకెప్పుడు బయటకు వెళ్ళరా వెళ్ళమండి అవునా పిల్లలు ఎక్కడికి పోయి తీసుకెళ్ళమని అడుగుతా ఉంటారు కదా మ్యారేజ్ డేకి అవునా ఒకరోజు అంటే ఎక్కడికన్నా పిక్నిక్ హాలిడే అతను ఖాళీ ఉండదు మేము వెళ్ళాం కూడా ఒక మ్యారేజ్ డేకి బయటకు వెళ్ళి అందరం కలిసి భోజనం అంతే బర్త్డేలకు కూడా ఉండాలి పిల్లలు ఏమన్నారా అండి ఏమన్నారు కాలేదు అయిపోయింది పిల్లలకి నాన్న బయటకు వెళ్తాడు ఎక్కువ నాతో అవునా నేనే తీసుకుంటా ఓకే ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాం కదా ఏమన్నా లేదు పిల్లలు వాళ్ళకి లేట్ వస్తామని తెలుసు తినేస్తారు అతను లోపల పిల్లలు పాడుకుంటారు మళ్ళీ పిల్లలు పొద్దున్న వెళ్ళిపోతారా పిల్లలు పాడుకుంటారు నైట్ అతను వస్తారు అయ్యో సరిగ్గా టైం ఉండదేమో కదండి అసలు స్పెండ్ చేయడానికి కొద్దిగా కారణం కొద్దిగా ఇందులో పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా
మరి ఎప్పుడు పాపం వాళ్ళు బాధపడరా, అయ్యో అసలు టైం దొరకదు, మేము కూడా బయటకు వెళ్దాం పదా అంటాం. వాళ్ళు నాన్న ఎప్పుడన్నా లేదు, ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఎగ్జామ్స్ అవి రూల్ కాడుకుంటారు. అది కూడా ఏమన్నా మేము వెళ్తుంటాం కదా బయటికి, అంటే మేము ఏంటంటే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీటింగ్. దేంట్లో తింటారు మీరు ఈ గోంగూర కీమా ఎక్కువగా? జొన్న రొట్టెలకు బాగుంటుందండి. జొన్న రొట్టెలకి చపాతి పూలుతో మళ్ళీ నెక్స్ట్ రైస్ లోకి కూడా బాగానే ఉంటుంది. కానీ రైస్ లోకి ఈ రోజు కంటే రేపు తింటే బాగుంటుంది. అంటే అంటే గోంగూర పులుపు పడుతుందా? రేపు మార్నింగ్ తిన్నారనుకో బాగుంటుంది, అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ వీక్ బాగుంటుంది. ఇప్పుడు చేపల పులుసు అయినా అంతే కదా. అవునవును, ఈ రోజు కంటే నెక్స్ట్ డేనే బాగుంది. ఈవెన్ మనం పచ్చళ్ళు పెట్టినా అంతే కదండి, అప్పటికప్పుడు కన్నా ఏదైనా బాగితే బాగుంటది. ఉప్పు కారం అన్ని పచ్చడికి పెడితే ఎంతసేపు ఉడికించాలి మనం? ఒక 5 నిమిషాలు. ఓకే, తర్వాత గోంగూర టేస్ట్ చేసేద్దామా? సో ఇది అండి ప్రాసెస్, ఒక 5 నిమిషాలు మనం దీన్ని ఉడికించి తర్వాత గోంగూర పేస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఉడికించాం మటన్ ని. ఓకే, సో ఈ గోంగూర పేస్ట్ ఎలా తయారు చేస్తారండి మీరు? కొద్దిగా సాల్ట్ వేసి పచ్చిపెట్టి ఉడకబెట్టారు, అందులో వాటరే వస్తుంది, చిల్లో పెట్టి మిక్సీ పట్టించారా? ఇట్లా స్పూన్ తో అనేస్తే చాలా. ఓకే ఓకే, 2 మినిట్స్ ఇది ఉడికిస్తే సరిపోద్దా? సో గోంగూర పేస్ట్ మనం తయారు చేసుకున్నటువంటి గోంగూర పేస్ట్ కూడా మనం యాడ్ చేసేసామండి కీమాలోగా. సో కీమా అండ్ గోంగూర పేస్ట్ రెండు మనం బాగా మిక్స్ చేసి ఒక్క 5 మినిట్స్ మనం ఉడికించి దించేస్తే సరిపోతుంది. ఏమంటారండి అంతే? సో ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. సో మనం గోంగూర పేస్ట్ మిక్స్ చేసిన తర్వాత కీమాలో ఒక 5 నిమిషాలు మనం ఉడికించాము అండ్ ఇప్పుడు రెడీ అయిపోయినట్టుంది గోంగూర కీమా. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో డిష్ అవుట్ చేసుకుందాం. గోంగూర కీమా రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అసలు చూస్తున్నారు కదండి, వేడి వేడిగా గోంగూర కీమా రెడీగా ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు మనం గోంగూర యాడ్ చేస్తే ఏ వంటకం అయినా ఎంత బాగుంటుందో. మరి ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను, బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గోంగూర మటన్ కీమా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పేస్ట్, మటన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు. గోంగూర మటన్ కీమా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వెడక్కి నూనెలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మటన్ కీమా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. అలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత అందులో గోంగూర పేస్ట్ కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, గోంగూర మటన్ కీమా రెడీ.